హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పుష్ప 2 పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి సార్. నిన్న ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తారు పాట్నాలో. సో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు కదా, మరి ట్రైలర్ ఏ విధంగా ఉంది, మీ రివ్యూ ఏంటి, మరి ట్రైలర్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి ఏ విధంగా ఉంది? యా, అల్లు అర్జున్ ది పుష్ప 2 ద రైజ్ అనే ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ వచ్చింది. సో సినిమా రిలీజ్కి ముందు ఫైనల్ ట్రైలర్ ఇది. సో ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజరు, ట్రైలరు, గ్లిమ్స్ అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదైతే జస్ట్ 16 అవర్స్లో 4 కోట్ల వ్యూస్ వచ్చాయి, దాదాపు 8 లక్షల లైక్స్ వచ్చాయి, 35,000 కామెంట్స్. ఇది ఒక రికార్డు. ఈవెన్ హిందీ ట్రైలర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు అసలు ఈ ట్రైలరు ఎలా ఉంది ఏంటి, అట్లాగే బీహార్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎలా జరిగింది? ఎందుకంటే అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే చోటు చేయడం, అది కూడా నార్త్ ఇండియాలో బీహార్లో. అది కొంత రిస్క్ తీసుకొని ధైర్యం చేసి చేశారని చెప్పచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ట్రైలర్ని మనం విశ్లేషిస్తే, ట్రైలరు ఖచ్చితంగా చాలా ఇంటెన్స్ ట్రైలరు. ముఖ్యంగా అల్లు అర్జున్ గ్రోత్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ ఏమో అతను రైజ్ అవ్వడం ఉంటుంది, ఇక్కడేమో రూల్ అవ్వడం ఉంటుంది, రూల్ చేస్తాడు. అంటే రైజ్ అండ్ రూల్. మామూలుగా జనరల్గానే ఈ గ్యాంగ్స్టరు లేదా మాఫియా మూవీలకు ఉండే టెంప్లెట్ అది. అంటే ఒక మామూలు స్థాయి నుంచి ఒక మాఫియా కింగ్ పిన్ వరకు ఎలా ఎదిగారు అనేదే గాడ్ ఫాదర్ దగ్గర నుంచి అన్ని సినిమాల టెంప్లెట్ అలాగే ఉంటుంది. ఇది కూడా అదే. ఫస్ట్ ఏమో అతను ఎలా రైజ్ అయ్యాడని, సెకండ్ ఏమో ఎలా రూల్ చేశాడని, దానికి తగినట్టే ట్రైలర్ ఉంది. అయితే రూల్ చేయడం అంటే వ్యతిరేకత లేదని చెప్పలేము. సో చాలా వ్యతిరేకత ఉంటుంది రూల్ చేయడంలో కూడా. దీంట్లో ప్రధానంగా ఈ ట్రైలర్లో మనకు కనిపించిన అంశాలు ఏంటంటే, ఫ్యామిలీ దాంట్లో కూడా ఫస్ట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళ మదర్ సెంటిమెంట్ కానీ, భార్య ఆమెను లవ్ చేసే విషయం కానీ, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్సు సుకుమార్ కానీ అల్లు అర్జున్ కానీ ఇచ్చారు. సెకండ్ది వచ్చి ఒక వాళ్ళిద్దరు రొమాన్స్ ట్రాక్, అది కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే కొంత కామిక్గా ఉండే రొమాన్స్ ట్రాక్, దీంట్లో కొంత కామిక్గా ఉంటూ సీరియస్గా కూడా ఉన్నట్టుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అంటే భార్య కాకముందు ఉండే వ్యవహారం వేరు, భార్య అయినాక ఏంటంటే ఎమోషనల్ రిలేషన్షిప్ కూడా దీంట్లో ఉంది. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగా డామినెంట్గా కనబడుతుంది. అట్లాగే దీంట్లో ఒక డైలాగ్ కూడా ఉంది, అదేంటంటే పెళ్ళం మాట మొగుడు ఉంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తానని అల్లు అర్జున్ చెప్తున్నాడు. అంటే ఆమెకి ఇంపార్టెన్స్ పెరిగింది, శ్రీవల్లి క్యారెక్టర్, శ్రీవల్లి పాత్రకి ఇంపార్టెన్స్ పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఆమె కాళ్ళు పట్టుకుండడం, ఆమె ముఖం సీరియస్గా ఉండడం, తర్వాత అతన్ని తరుముతూ ఇది చేయడం, మదర్ దగ్గర దాక్కోవడం. సో ఫన్ అండ్ ఎమోషన్, ఫన్, రొమాన్స్, ఈ మూడు మిక్స్ అయినట్టుగా దీంట్లో కూడా కనిపిస్తుంది. అట్లాగే స్టేట్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన వ్యతిరేకత ఇతనికి, రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు మన జగపతి బాబు క్యారెక్టర్ పొగడటం, వీరప్రతాప్ అని కింద బోర్డు ఉంది, అతను మాట్లాడుతున్నాడు, ఎవడరా వీడు, వీడు డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే లెక్కలేదు అని ఒక డైలాగ్ అతనికి పెట్టారు. సో అంటే హీరో ఎలివేషన్ని రకరకాల రూపాల్లో చేయడంలో ఒక టెక్నిక్ ఏంటంటే శత్రువుల దగ్గర పొగిడించడం. ఇది తెలుగు సినిమాల్లో అన్ని సినిమాల్లో కూడా ఇది వాడుతుంటారు. మన దూకుడు లాంటి సినిమాల్లో చూస్తే అందరూ మహేష్ బాబుని పొగుడుతూ ఉంటారు. సో అదొక ఎలివేషన్ మెథడ్స్లో అదొకటి అనమాట. ఎనిమీస్ కూడా పొగుడుతూ ఉండడం, ఆ యాంగిల్లో ఇతను డైలాగ్ ఉంది. తర్వాత మామూలుగా అయితే ఎర్రచందనానికి సంబంధించి జనరల్గా రియాలిటీలో పోలీసులు కుమ్మక్క అవ్వకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది జరగదు. పోలీసులు, రాజకీయ నాయకులు, స్మగ్లర్సు, ఇదంతా ఒక నెట్వర్క్గా సాగిపోతూ ఉంటుంది. అది లేకపోతే ఆ స్థాయిలో చేయలేరు ఎవరైనా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి కాబట్టి, హీరో అంటే స్ట్రాంగ్ అపోజిషన్. ఏవి అపోజిషన్ లేకుండా స్మగ్లింగ్ చేస్తే దాంట్లో మజా ఏముంటుంది? అందుకని సినిమాటిక్గా ఏమంటే ఇతను స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్, ఇతనికి వ్యతిరేకంగా ఉన్నాడు మన బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్, ఫహద్ ఫాజిల్ది. మామూలుగా అతన్ని అత్యంత క్రూయల్ ఫెలోగా చూపించారు. ఇది హాలీవుడ్ సినిమాల్లో చాలా వాటిలో వాడారు, తెలుగులో కూడా మనకి చాలా వాటిల్లో ఒక క్రూయల్ కామిక్ విలన్ అనే కాన్సెప్ట్ ఒక రకంగా రామ్ గోపాల్ వర్మ పాపులర్ చేశాడు ఈ కాన్సెప్ట్ని. అంటే విలన్ చేత కూడా కామెడీ చేయించడం, దాని తర్వాత కృష్ణవంశీ తీసుకెళ్ళడం ఆ జానరాన్ని, ఆ తర్వాత పాపులర్ అయింది. అలాగా దీంట్లో కూడా ఈ షెకావత్ క్యారెక్టరు కామిక్ అండ్ శాడిస్టిక్ విలన్, అలాంటి వాడిని ఈ అల్లు అర్జున్ పుష్పరాజ్ ఎలా డీల్ చేశాడనేది ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ను కూడా దీంట్లో అక్కడేమో ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు, దీంట్లో ఫుల్ లెంగ్త్ అతని క్యారెక్టర్ మనకు కనబడుతుంది. దాని తర్వాత పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా కాదు ఫైర్ అనేది ఎంత పాపులర్ అయిందో మనం చూసాము. దాన్ని ఇక్కడ కూడా రకరకాల రూపంలో వాడారు. పుష్ప అనేది ఒక పేరు కాదు బ్రాండ్ అని, ఎందుకంటే తను బ్రాండ్గా ఎదిగాడని పుష్ప అనేవాడు. రెండోది పుష్ప అంటే ఫైర్ ఫ్లవర్ అనుకుంటేవా అంటే ఫ్లవర్ కాదంటే వాడు బన్వర్ సింగ్ షెకావత్ గన్ ఫైర్ చేసి ఫైరా అంటే కాదు వైల్డ్ ఫైర్ అని అక్కడ పేల్చడం, ఇదంతా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. మామూలుగా ప్రతి హీరో కూడా తాను ఎంత గొప్పవాడో చెప్తుంటాడు అన్ని సినిమాల్లో కూడా, అట్లాగే పక్కనుండే వాళ్ళు చెప్తుంటారు. ఇది కూడా అదే ప్యాటర్న్ కానీ కొద్దిగా డిఫరెంట్ ఇది. రెండోది ఫస్ట్ సినిమాని గుర్తు చేసే విధంగా అనేక డైలాగ్స్ కావచ్చు అన్ని విషయాలు తీసుకుంటూ వచ్చారు. రెండోది చాలా మెటికులస్గా ఫస్ట్ సినిమాలో రైజ్ మాత్రమే చూపించి సెకండ్ సినిమాలో అతన్ని పెరగడం, ఎట్లా పెరిగాడు, రూల్ ఎలా చేస్తున్నాడో చూపించాలి కాబట్టి దానికి తగినట్టుగా డైలాగ్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. దాని తర్వాత పుష్ప నేషనల్ అనుకుంటే కాదు ఇంటర్నేషనల్ అంటూ, అంటే ఇక్కడ పుష్ప అనేవాడు ఒక చిన్న తిరుపతి ఏరియాలో స్మగ్లర్గా స్టార్ట్ చేసి ప్యాన్ ఇండియా వైపు వెళ్ళాడు. దానికోసమే హిందీ డైలాగ్ కూడా పెట్టారు, నామ్ చోటా హై లేకిన్ సౌండ్ బడా హై అని. అంటే వీడు పేరు చిన్నదే పుష్ప అంటే 2 అక్షరాలు, కానీ వీడు చేసే సౌండ్ పెద్దగానే ఉందని హిందీలో మాట్లాడడం, అక్కడ హిందీలో ఇతను హెలికాప్టర్లో దిగడం, ఇవన్నీ చూస్తే నేషనల్ లెవెల్లో స్మగ్లర్ ఎదిగాడు అనేది ఒకటి. అట్లాగే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అనడం, తర్వాత నాకు రావాల్సింది ఏదైనా నేను 7 కొండలైనా అది 7 సముద్రాలైనా దాటి నేను తెచ్చుకుంటానడం, దాంతో చైనా హార్బర్ అవన్నీ చూపించడం. సో చైనా సీన్లు కూడా దీంట్లో ఎక్కువ ఉన్నాయి. అంటే మామూలుగానే మనకి ఎర్రచందనం చైనాకి జపాన్కి ఇలాగా స్మగ్ల్ అవుతుంటుంది. సో ఇతను చైనా వరకు కూడా వెళ్తాడు, అక్కడ గ్యాంగ్స్టర్స్తో కూడా ఇతను ఫైట్ చేస్తాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అది కత్తుల వాళ్ళు కత్తుల ట్రెడిషనల్ కత్తుల ఫైట్లు అవి వాటితో ఎలా ఇతను డీల్ చేస్తాడు చైనా హార్బర్లో అనేది కూడా మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా అదొకటి. రెండోది ఏంటంటే ఈ అరగుండుది ఒకటి బాగా పాపులర్ అయింది. ఎవరి అరగుండు అని కొంతమంది తను పవన్ కళ్యాణ్ కోసం ఇలా చేశారు, పట్టాలరావు పవన్ కళ్యాణ్ గుండు కొట్టించాడని కావాలనే అల్లు అర్జున్ క్యారెక్టర్ని పెట్టాడు అని. సో దాని ఇది కూడా ఏంటంటే మనకు అర్థమయ్యేది, అతని పేరు జాలి రెడ్డి. సినిమాలో ఫస్ట్ దాంట్లో జాలి రెడ్డి ఉన్నాడు ఫస్ట్ పార్ట్లో. ఆ జాలి రెడ్డి అమ్మాయిని ట్రై చేస్తాడు పెళ్లి చేసుకుందామని, దాంతో అల్లు అర్జున్ దగ్గర తన్నులు తింటాడు. ఇప్పుడు అదే జాలి రెడ్డి గంగమ్మ జాతరలో ఈ వేషం వేశాడని, అరగుండు కొట్టుకొని చెప్పులు వేసుకొని వెళ్ళాడని, అంటే వాడు ఇంకా ఏదో కసి ఉంది కాబట్టి అతనికి అతని ట్రాక్ ఒకటి వాడారు, అందుకని అతను అరగుండు పెట్టారని. అతను యాక్చువల్గా కన్నడలో మంచి హీరో అతను ధనుంజయ్, అతను చేసిన పాత్ర అది అరగుండు పాత్ర. సో ఇక ఓవరాల్గా మనకి ఈ ట్రైలరు హైలీ ఇంటెన్స్ ఉంది, నేను చెప్పిన ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక ఎలిమెంట్ కూడా చెప్పాలి, అదేంటంటే ప్రజలకి ఇతను దగ్గర అవడం, అంటే ఒక మంచి స్మగ్లర్ అనమాట. స్మగ్లర్లలో అంటే తనే డబ్బు సంపాదించకుండా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయడం, ప్రజలకు కూడా హెల్ప్ చేయడం. మనకి ఇదేంటంటే ఏ స్మగ్లర్కైనా ఇలాంటి స్మగ్లర్కి అవసరం ఉంటుంది, ప్రజల మద్దతు అవసరం ఉంటుంది అనమాట. మనకి వీరప్పన్ కూడా, నేను వీరప్పన్ బయోగ్రఫీ కూడా ఆల్రెడీ చెప్పున్నాను మన ఛానల్లో, వీరప్పన్కి కూడా ఈ లక్షణం ఉంది. వీరప్పన్ ఏంటంటే చుట్టుపక్కల జనం కోఆపరేషన్ లేకుండా వీరప్పన్ దాదాపు 30 ఏళ్ళ పాటు నేషనల్ లెవెల్లో పోలీసుల్ని,